క్రీస్తునందు ప్రార్థన ఛానల్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ చూస్తూ ఆత్మీయమైన మేళ్ళలో పొందుకుంటూ నాకు ఫోన్ చేస్తూ ప్రార్థన కావాలని కోరుకుంటున్నటువంటి వారికి ప్రార్థన చేయటం ద్వారా మాకు మేలు జరిగిందని మళ్ళా నాకు మీరు ఫోన్ చేసి చెప్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ వచనం 5, 2 వచనాలు. అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. కావలివారు చచ్చిన వారి వలె వనికి ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ లేఖనాల్లో మనం చదివినటువంటి మాటలో మనం చూసాము. మరి దూత విషయము నిజమే, వాళ్ళు ఆశపడ్డారు ఎవరో యేసు ప్రభు లెగుస్తాడు, మరి మనం అందరికంటే ముందే వెళ్ళి ఆయన్ని చూడాలని సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూసాం. అయితే వెళ్ళినట్లు చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు లేచి ఉన్నాడు. రెండోది, వీళ్ళు వస్తారని ప్రభు చూసి ఒక దేవదూతను అక్కడ ఉంచారు. అయితే అంతకుముందే 4వ వచనం మనం చదువుకున్నాం. 4, 5వ వచనాలు చాలా విలువైనటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నాము. ఇదేమైనా 4వ వచనంలో ఉన్నవారు చచ్చిన వాని వలె పడి ఉన్నట్లుగా ఈ విషయాన్ని మనం చూస్తే 27వ అధ్యాయము అక్కడే ఉంటుంది. 27వ అధ్యాయంలో 63వ వచనాన్ని మనం చూస్తే మరి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత లేచనని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయమని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఈ మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదని అని చెప్పిరి. అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. మనకి మాటలు 63 నుంచి 65 వరకు మనం చదివాం. ప్రియదేవుని సంఘమా, అయితే 2 గ్రూపులు మనం చూస్తాం ఇక్కడ. ఒకటి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత లెగుస్తారని ఒక గ్రూపు, అంటే ఆయన శిష్యులను లేక స్త్రీలను మనకు ఆయన చెప్పాడు ఆయన లెగుస్తాడు అంటే విశ్వాసముతో నమ్మకముతో పరిశుద్ధతతో యథార్థతతో ఆయన చూడాలని ఆయన లెగుస్తాడు అందరికంటే ముందు నేనే చూడాలనే విశ్వాసంతో ఆశతో వాళ్ళు వచ్చారు. అయితే ఈ విషయము మరి నిజమే, యేసు ప్రభు సిలువేయించిన వారి విషయంలో ఆ వంచకుడు అని మనం 63వ వచనంలో చూసాం. ఆ వంచకుడు చూసారా, యేసు ప్రభువుని చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఎంతగా మొదటి వంచన కంటే ఇది కడపటి వంచన ఇంకా ఎక్కువ అన్నారు. అంటే ఎంత ద్వేషం పెంచుకున్నారో చూస్తారా. అప్పుడప్పుడు మన మీద కూడా అపవాది మన కుటుంబాల మీద కూడా ఎంతగానో దాడి చేస్తూ ఉన్న పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకు దాడి చేస్తుంది అంటే చూసావా, అపవాదికి ఎంత కోపమో. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న పరిస్థితుల్లో కూడా ఎంతగానో ప్రభునే ఇసుకించినటువంటి అపవాది, ఇదిగో లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను,
ఇదిగో నా కాళ్ళకు మొక్కమన్నప్పుడు ప్రభువు గద్దించినట్లుగా మనం చూస్తాం. అంత ఒత్తిడైనా సరే అలాగే నీవు నీ విశ్వాస విషయంలో నీ భక్తి విషయంలో నీ యథార్థత విషయంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎవరి వైపు చూడాలంటే ప్రభువైనా యేసు వైపు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆయన నీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ కలిగి ఉంటాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన నీ మీద విశ్వాసం కలిగి ఉంటాడు. ఇక్కడ మనం చూసాం ఏంటంటే ఆ వంచకుడు ఎవరు ఈ వ్యక్తులు అనంటే అవును సాతానుకు సంబంధించిన వారని కూడా చెప్పుకోవచ్చు. మొదటి వంచన కంటే రెండో వంచన చాలా ఎక్కువైపోతుంది అని చెబుతూ మరి వీళ్ళకు కూడా తెలుసు ఏమని అనంటే మూడో దినాన లెగుస్తానని చెప్పాడు. అలా ఆయన లెగకపోయినా ఆయన లెగకపోయినా లెగిచారని వాళ్ళ శిష్యులు లేక వాళ్ళ యొక్క నమ్మినటువంటి వాళ్ళు ఈ చెడ్డ సమాచారం అందిస్తారు కనుక ఇదిగో మరి యేసు ప్రభు విషయం ఏంటని పిలాతును అడిగినప్పుడు ఆ 65వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే అక్కడ చెప్తున్న మాట అందుకు పిలాతు ఆ కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనెంత మట్టుకు కావలి భద్రంగా చేతనెంత వరకు అంటే పిలాతు కూడా వారి మీద కొంచెం కోపం వచ్చింది. చనిపోయినటువంటి ఆ వ్యక్తిని కూడా వీళ్ళు గ్రహించలేని మూర్ఖత్వంలో ఉన్నారు, మూర్ఖ మనుషులుగా మనకు కనబడుతున్నారు. ఇంకా చాలా డేంజరస్ అని మీకు చేతనంత భద్రత పెంచుకోమన్నప్పుడు వాళ్ళు నిజమే ఆ 66వ వచనాన్ని మనం చూసినప్పుడు మరి 65-66 వచనంలో ఆ సమాధికి ముద్ర వేసి బందోబస్తు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక బెటాలియన్ ఉన్నట్లుగా చూసాం. అయితే ప్రియదేవుని పిల్లారా 28వ అధ్యాయం మొదటికి రాగానే దేవదూత పరలోకంలో నుంచి వచ్చింది. దేవదూత పరలోకం నుంచి వచ్చి ఆ రాయిని దొర్లించి రాయి మీద కూర్చున్నది. ఆయన వెలుగును చూడలేక అవును ఆ కావలి వారు వణికి చచ్చిపోయారట. అది మెయిన్ అన్నమాట, వణికి చచ్చిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియదేవుని పిల్లలారా కొంచెం ఆగి ఆలోచన చేయండి. అంటే దేవునికి విరోధముగా ఎవరు కూడా ఆయన వెలుగుని చూడలేరు, ఆయన మహిమను చూడలేరు, ఆయన తేజస్సును చూడలేక ఆ స్థలములో వాళ్ళు మరి వణికిపోయి చచ్చిపోయిన వారిగా కనపడ్డారు. 4వ వచనం. 5వ వచనానికి రాగానే చూసారా, 5వ వచనానికి రాగానే వెంటనే మనం ఒక విషయాన్ని చూడొచ్చు. 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, మీరు భయపడకుడి. అంటే తన పిల్లలకు దేవుడు ఎంత మంచి కావలి వారిగా ఉన్నాడో వాళ్ళు ఆశించిన రీతిగా అక్కడ ఒక దేవదూతను ఉంచి మరి విషయాన్ని చెబుతూ వారిని బలపరిచినట్లుగా భయపడకుడి భయపడకుడి. ఈ రోజున నీకు ధైర్యం ఇచ్చేవారు భూలోకంలో ఎవరు లేరు. చుట్టూ నెమ్మడి తిరుగుతూనే ఉంటారు, నీ చుట్టూ నీతోనే ఉంటుంటారు, నీ వెనకాల గోతులు తీస్తూ నిన్ను కనబడకుండా లోకానికి పట్టిచ్చేవారు లేకపోలేదు. అయితే నిన్ను నమ్మినటువంటి దేవుడు మాత్రము నిన్ను వెన్నంటే ఉంటాడు, నీతోనే ఉండి నీ జీవితానికి నీ మార్గానికి నీ సాక్ష్యానికి ఆయన ముందుండి ఆయన తల పైకెత్తే రీతిగా అవును ఏం చేస్తాడంటే నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దేవదూతలతో ఎత్తిపరుచుకుంటాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు లోబడ్డావు కాబట్టి. ఇప్పుడు ఆ స్త్రీలు కూడా యేసు ప్రభు లెగుస్తాడు అంతే, ఆయన్ని మేము చూస్తాము, ఆయన చాలినంత దేవుడు, ఆయన ఉన్నప్పుడు ఎన్నో మేలులు మేము చూసాం, ఎన్నో అద్భుతాలు చూసాం, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసాం, ఎన్నో గొప్ప ఆయన యొక్క ఉచితమైన కృపలో మేము ఎన్నో మేలును పొందామని వారు కృతజ్ఞత కలిగి తప్పనిసరిగా అవును ఆయన చూస్తామని వచ్చారు. ఆ సంగతి ఎరిగిన దేవుడు దేవదూతను అక్కడ ఉంచి ఆ స్త్రీల వైపు చూసి మీరు భయపడకూడదు, ఆయన లేచే ఉన్నాడు, ఎక్కడెందుకు మీరు ఎదుగుతున్నారు అని వాళ్లను ధైర్యపరిచినటువంటి రీతిలో మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు నువ్వు కూడా ఒక్కోసారి ధైర్యం లేని పరిస్థితుల్లో చాలా కనబడని ఒత్తిళ్ళు నీ మీదకు రావచ్చు, కనబడని కీడు నీ చుట్టూ ఉండవచ్చు,
కానీ నీకు ధైర్యం ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నీ కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు. ఇప్పటికైనా యేసుకి నువ్వు లోబడతావా? ఇంకా లోబడలేని పరిస్థితుల్లోను కొట్టుమిట్టలాడుతున్నావు. అప్పుడప్పుడు అవును మందిరానికి వెళ్తూనే ఉన్నావు, అప్పుడప్పుడు సావుకుని దగ్గరికి వెళ్తూనే ఉన్నావు, సావుకుని యొక్క మాటలు వింటూనే ఉన్నావు, సావుకుడు బోధిస్తున్నప్పుడు వింటూనే ఉన్నావు. వింటూ కూడా నువ్వు గ్రహింపలేని పరిస్థితుల్లో నిన్ను నీవు చాలాగా దేవునికి నష్టం కలుగు చేస్తావు. నీకు నువ్వు నష్టపోతున్నావు. దేవుని కుమారుని అనుకుంటున్నావు, కుమార్తెను అనుకుంటున్నావు, పరిపూర్ణంగా నువ్వు దేవునికి లోబడలేక ఒక భక్తి లేని పరిస్థితుల్లో ఒకళ్ళు ఉన్నావేమో నాకు తెలియదు. ఇక్కడ అయితే వాళ్ళు ఆయన లెగుస్తారు, తప్పనిసరిగా నేను ఆయన్ని చూస్తానని ఆశతో వెళ్ళారు, విశ్వాసంతో వెళ్ళారు. దేవుడు ఆయన లేచాడు, అక్క దేవదూతను అక్కడ ఉంచి వాళ్ళకి విషయాన్ని లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ మనం చూడడానికి లేదని కూడా ఆయన చెప్తున్నాడు. ఈ రోజున నువ్వు నమ్మితే నీకు వాళ్ళకి వాళ్ళని ఎలాగా ఆదరించిన దేవుడు, నిన్ను కూడా ఆదరించగలిగిన దేవుడుగాను. అది ఇంకొక మాట కూడా తెలియజేస్తాను. ఎలాంటి శ్రమలున్నా, ఎలాంటి వేదనలున్నా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులున్నా నా దేవుడు నమ్మదగిన దేవుడు, నీ అవసరతలు తీర్చగలిగిన దేవుడు, నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు, నీ సమస్యలను విడగొట్టగలిగిన దేవుడు, శ్రమలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు. యేసోపు కూడా ఒక రోజున అలాగే చేశాడు. చూస్తారా ఒకసారి యేసోపు కూడా. అవును, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. అవును, అక్కడ మనం చూస్తాం ప్రేదేవన్ పిల్లలారా. అయితే నిజమే, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని గంటావు, యేసు ప్రభు అని పేరు పెడతావు అని చెప్పినటువంటి మాటలను మనము విన్నాం. అయితే అంతకుముందు యేసోపుకు మరియమ్మకు కూడా ఎంగేజ్మెంట్ అయింది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఈ విషయం యేసోపు ఆలోచన చేస్తూ ఆ 19వ వచనంలో అతడు నీతిమంతుడు గనుక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించినట్లుగా. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను చూసారా. మన ఊరికినే అర్థమైపోతుంది. అయితే తన మనస్సు హృదయం గాయంగా ఉంది చాలా. నిన్నగాక మొన్న నేను కొద్ది రోజుల్లో ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. ఇంతలోకి ఆమె గర్భం వచ్చింది. ఎలాగా ఇది నేను తరుచుకోలేని పరిస్థితుల్లో ఆయన మనస్సు కృంగిపోతుంది, ఆయన మనసులో వేదన ఉంది. ఆయన నీతిమంతుడే అయినప్పటికీ నీ మనస్సు ఆగక ఆలోచన చేస్తున్నాడు, ఆమె నేను విడనాడాలి అనే ఆలోచన. అలాంటి మరి కృంగిపోయినటువంటి ఆత్మను దేవుడు వెళ్ళి ఆయనతో మాట్లాడినటువంటి ఆ మాట 20వ వచనము. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఈ సంగతులను ప్రభుదూత వచ్చి యేసోపు అని పిలిచి అధైర్యంగా ఉన్నవాడిని ధైర్యపరిచి కృంగిన వారిని లేపి ఇదిగో చక్కగా చెప్పేస్తున్నాడు. ఆ బిడ్డ పుట్టేంత వరకు కూడా నువ్వు ఆమెకు నువ్వు సహకారిగా ఉండాల్సిందే అని 24వ వచనంలో చూస్తే. అవును, 24వ వచనంలో యేసోపు నిద్ర మేల్కొని ప్రభు ఆ దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుడు కను వరకు ఆమెను ఎరుగకుండెను. 24-25వ వచనంలో చాలా చక్కగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, కృంగిపోయినటువంటి ఆ వ్యక్తిని, బలహీనుడుగా ఉన్న ఆ వ్యక్తిని ఏ దేవదూత అయితే మరియముతో మాట్లాడి గర్భవతి కుమారునికి కంటావని చెప్పిన ఆ దేవదూతనే మళ్ళా యేసోపు దగ్గరికి పంపించి యేసోపు ద్వారా ఇదిగో ఆ బలహీనత నుంచి విడిపించి ఆయనకి మంచి ధైర్యాన్ని పుట్టించిన దేవుడు.
యేసుకి ధైర్యమును పుట్టించిన దేవుడు. కృంగినటువంటి ఆ మనసుని లేపి నేను ఉన్నాను, నేను చెప్పినట్లు నువ్వు చేయమన్నాడు. ఈ రోజున దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు వారి వెంట ఉంటాడు, వారితో ఉంటాడు, వారిని నడిపిస్తుంటాడు. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు గనుక, మరియమ్మ నీతిమంతురాలు గనుక, వాళ్ళకు వచ్చినటువంటి ఆ పరిస్థితులు ఒకరినొకరు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు వాళ్ళిద్దరికీ దయచేశారు. ఈరోజు నీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ కుటుంబంలోనండి, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కానీ కుటుంబం ఒక అవగాహనలోకి వెళ్తుంది. పరిస్థితులు బాగా లేకపోయినా దేవుడు వాళ్ళు నీతిమంతులు కనుక వాళ్ళతో మాట్లాడి, పెళ్ళి కాకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ కుమారుడు ఉన్నాడు కనుక పుట్టేంత వరకు ఆమెని కోడలేదు అని ఆ లేఖను మనం చూస్తున్నాం. భక్తి అంటే అది, నీతి అంటే అది, పరిశుద్ధత అంటే అది. ఓ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలోకి ఆరాధనకు వెళుతున్న దేవుని పిల్లలారా, ఆరాధన చేస్తున్న దేవుని యొక్క సహోదరుడో సహోదరి, నువ్వు ఏ మందిరానికైనా వెళ్ళొచ్చు, ఏ సేవకుని దగ్గరికి వెళ్ళొచ్చు. నువ్వు భక్తిగా ఉండడం మంచిది, నువ్వు నీతిగా ఉండడం మంచిది, నువ్వు పరిశుద్ధంగా ఉండడం మంచిది, పవిత్రంగా ఉండడం మంచిది. కయ్యోని వంటి మనస్తత్వం నీకు రాకూడదు. వాళ్ళలో ఉంది ఆ వంచకుడు అన్నారు. ఏంటంట ఆ వంచకుడు అని చెప్పి వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డది అని వాడారు. ఒకసారి ఆగి ఆలోచించి, మందిరానికి వెళ్తున్నాను మరొకసారి చెప్తున్నాను, మందిరంలో వెళుతున్నటువంటి నీ ఆలోచనలు ఎలా ఉంటున్నవి, నీ తలంపులు ఎలా ఉంటున్నవి, నీ ఊహలు ఎలా ఉంటున్నవి, నీ ఉద్దేశాలు ఎలా ఉంటున్నవి, అసలు నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలాగా దేవుని సన్నిధిలో అవును దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒకసారి నిన్ను నువ్వే ఆలోచన చేసుకో. నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది, నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది, నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షితో ఆలోచన చేయి. దేవుని మందిరం దావీదు చెప్పినట్లు చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదనే మాట. నువ్వు అప్పుడప్పుడు మందిరానికి వెళ్తున్నావు, చిరకాలం మందిరంలోకి వెళ్తున్నావు. నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపులు ఏంటి, నీ ఊహలు ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి, అసలు నువ్వు కరెక్ట్గా ఉన్నావా? కరెక్ట్ లేని పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా కరెక్ట్గా ఉన్నారు. మరియా యేసోపులు తిరిగి, మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత అదిగో ఆ సమాధి దగ్గరకు కూడా స్త్రీలందరూ కూడా ఎంతో విశ్వాసంతో వెళ్ళారు, ఎంతో భక్తితో వెళ్ళారు, భయంతో వెళ్ళారు, వణుకుతో వెళ్ళారు, విశ్వాసంతో వెళ్ళారు. వారితో దేవుడు మాట్లాడి వారిని బలపరిచారు. అలాగే యేసోపు కొంచెం మనసు కృంగిపోతే ఆ కృంగిపోయినటువంటి మనసును ఆయన లేపాడు. ఎందుకంటే ప్రియదేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. అక్కడ ఇంకా నేను ఇంకో మాట కూడా తెలియజేస్తాను. రెండవ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును చంపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి చక్కని మాటలు మనం వింటున్నాం. ఆ శిశువు పుట్టేంత వరకు కూడా ఆమెతో ఉన్నాడు. మళ్ళీ అదే దేవదూత చెప్తున్నాడు ఏమని, ఆ శిశువు పుట్టేంత వరకు జాగ్రత్త, ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఐగుప్తుకి వెళ్ళాలని. ఆ వస్తున్న కీడును కూడా దేవుడు తప్పిస్తున్నాడు. నీకు వచ్చే కీడును కూడా దేవుడు తప్పించేవాడు. నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా శ్రమ నుంచి విడిపించగలిగిన, అంటే యేసు ప్రభు నాకే సంగతి చెప్పమంటే ప్రభు ఆ జ్ఞానులతో చెప్పిన మాట అన్నమాట. జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత దేవదూత మళ్ళా తిరిగి ఎవరితో మాట్లాడుతున్నారో, యేసోపుతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఎంతగా ఆయా సమయంలో మనం చూస్తున్నాం. కొంచెం వాక్యం అర్థమైతే అసలు లైఫే బాగుపడుద్ది. ఇక మనుషుల వైపు చూడవు, లోకం వైపు చూడవు, లోకాశల వైపు చూడవు, లోక డంభం వైపు చూడవు, లోక వ్యసనం వైపు చూడవు,
లోకస్థితి వైపు చూడు, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తా. నువ్వు ప్రతి విషయంలో మెలకు కలిగి ఉంటావు. ఎక్కడ మోసం చేయడానికి కానీ, దగా చేయడానికి కానీ, అన్యాయం చేయడానికి కానీ, అక్రమం చేయడానికి కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. కనుక పరిశుద్ధాత్మ ఆధీనంలో వాళ్ళు ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ ఆధీనంలో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ వింటున్నావో, వింటున్నటువంటి నీవు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటే ఎలాంటి అనారోగ్యాలైనా స్వస్థత ఇవ్వగలిగినా దేవుడు, రక్షణ లేకపోయినా రక్షణ ఇవ్వగలిగిన దేవుడు, సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, సంతోషం లేకపోయినా సంతోషం ఇవ్వగలిగిన దేవుడు, పడిన గుడారాన్ని నీ హృదయాన్ని లేపగలిగిన దేవుడు. నువ్వు మనుషుల వైపు చూడబట్టి నీ వైపు దేవుడు చూడలేకపోతున్నాడు. ఈరోజు మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, మరియా యేసుపులు ఆ స్త్రీలు దేవుని వైపు చూశారు. దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఈ రోజున నీకు కూడా ఏ రూపంలో దేవుడు నీకు అవసరమో ఆ రూపంలో దేవుడు నీకు తోడుగా ఉండి, ఆర్థికంగా ఉన్నావా ధన సహాయం ఇవ్వగలిగిన దేవుడు, కురింగిపోయి ఉన్నావా కురింగిన వారిని లేపే దేవుడు, ఇంకా కావాలా ఉద్యోగం లేదా ఉద్యోగాలు ఇవ్వగలిగిన దేవుడు, ఒకవేళ రక్షణ లేదా ఒకవేళ రక్షణ లేదా ప్రభువా నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి, ఇంకా వాయిదాలు వేస్తున్నావా, ఇప్పటి వరకు వేసిన వాయిదాలు చాలు, ఇప్పుడికే మీ పాస్టర్ గారి దగ్గర ఎన్ని వాయిదాలు వేసావో, ఎన్ని వాయిదాలతో ఆయన్ని సేవకుని విసిగించావో, ఇక నువ్వు విసిగించొద్దు. రక్షణ తీసుకోవడానికి పాస్టర్ గారు నాకు బాప్తిసం కావాలని, రక్షణ గురించి అన్నీ బాగానే ఉంటాయి కానీ రక్షణకు వాయిదా వేస్తా, రక్షణ మా సంఘంలో ఒక సహోదరి రక్షణ తీసుకోమంటే వాళ్ళ అబ్బాయి నువ్వు మందిరానికి వెళ్ళు కానీ రక్షణ తీసుకోవద్దు, నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, బాప్తిసం తీసుకుంటే మళ్ళా మేము సమాధి చేయాల్సి వస్తుంది, మేము సమాధి చేయము అని చెప్పాడంతే దేవుని కోపం వచ్చింది. ఆ ఇంట్లోకి చాలా నష్టం జరిగింది. ఆయన్ని చెప్పలేను. ఇప్పుడు 10 సంవత్సరాలైంది ఆ ఇంట్లో నెమ్మది లేదు. మందిరానికి వస్తుంటారు సేవకులంటే మంచి వాళ్ళకి అభిమానం, మమ్మల్ని పిలిపించుకుంటారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, ఎంతో ప్రేమిస్తారు. కానీ రక్షణ అనగానే వాళ్ళ అబ్బాయి ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడి ద్వారా ఆ కుమారుడు నష్టపోయాడు, ఆ కుమారుడు కుటుంబము నష్టపోయింది. ఇంకో మాట మీకు తెలియజేస్తున్నా, వింటున్నటువంటి దేవుని పిల్లలారా, టీవీ దగ్గర కూర్చొని వింటున్న దేవుని నా సహోదరుడా సహోదరి, రక్షణకి ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇదే రక్షణ దినము, అనుకూలమైన సమయము రక్షణ తీసుకోవడానికి. నువ్వే మందిరంలో ఉన్నా, ఏ సేవకుని దగ్గర ఉన్నా, ఆ సేవకునికి లోబడి జీవించడం నేర్చుకో. ఆ సేవకుని మాట విని వాక్యానుసారమైన జీవితంలో నువ్వు నీ కుటుంబము ఆనందించడానికి ముందుకెళ్ళండి. అది కరెక్ట్ కనుక అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఏ స్థితిలోనైనా మరియా యేసోపులు లోబడ్డారు. ఒక పరిశుద్ధుడిని భూలోకానికి పంపించారు. శిష్యులను మనం చూసాం. శిష్యులు లేక స్త్రీలు యేసు ప్రభుని ఎంతగానో తప్పనిసరిగా ఆయన చూడాలని వెళ్ళారు. వాళ్ళు దేవదత్తు ద్వారా వాళ్ళు తెలియపరచబడ్డారు. వాళ్ళు ఆనందించుకుంటూ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళారు. మరి కనుక ప్రియదేవుని పిల్లారా, వాళ్ళు ఆనందించుకుంటూ ఇంటికి వెళ్ళారు. ఆనందం లేకుండా వెళ్ళలేదు. ఆనందంతో గొంతులు వేసుకుంటా ఆ స్త్రీలు వెళ్ళారు. మరి యేసు మరియమ్మలు కూడా ఆనందించారు. ఈరోజు నిన్ను కూడా ఆనందించడానికి విన్న వాక్యం కరెక్ట్ అనుకుంటే నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడే మోకరించు. నువ్వెక్కడ కూర్చున్నావో ఎక్కడ వాక్యం విన్నావో అక్కడే చిన్న మోకరిస్తే నేను నీకోసం ప్రార్థన చేస్తాను. నువ్వెక్కడున్నా పర్వాలా, నీకే సమస్య ఉన్నా పర్వాలా, ప్రార్థన చేస్తాను. ఆ సమస్యను దేవుడు విడగొడతాడు. నువ్వెక్కడున్నా పర్వాలా, నాకు నువ్వు ఆ దేవుడు చూస్తున్నా. అటు ఇటు తిరుగుతున్నావా టీవీ దగ్గర, అటు ఇటు తిరుగుతున్నావా, తిరుగుతున్నాను ఒక్కసారి రెండు మూడు నిమిషాలు అక్కడ మోకరించు. ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు, ప్రభు నిన్ను ఆకర్షిస్తాడు. ఇప్పుడే నిన్ను ఆకర్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో పడిపోయినా సరే ఆ పడిపోయిన స్థితి ఆయనకు చెప్పు, ప్రభువా పలాని చోట నేను పడిపోయాను, పలాని చోట నా జీవితం పాడైపోయింది, నన్ను క్షమించు, తెలిసి తెలియను పొరపాటు నేను చేశాను,
తెలిసి తెలియని పొరపాట్లు నేను చేశాను, ఈ రోజు నుంచి ఆ పొరపాట్లు ఒప్పుకుంటున్నానని నువ్వు అక్కడే చిన్న ప్రార్థన చేసుకుంటే నేను నీకు ప్రార్థన చేస్తాను. ఏకీభవించు ప్రార్థనలో ప్రభువా, ఇంతవరకు టీవీ దగ్గర కూర్చొని చక్కని నీ వర్తమానమైన నీ బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తుంటున్నాను. నేనైతే బహు బలహీనుడను నాన్న, నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడు బలవంతుడు అన్నావు. నా కోసం మా కోసం మరణించి తిరిగి లేచిన తండ్రి నీకు వందనాలు. అదిగో ప్రభువా, టీవీ దగ్గర చాలామంది స్వస్థతల కోసం, రక్షణ కోసం, సమాధానం కోసం ఎవరి పరిధిలో ఎవరు ఎలా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, వారికి కావలసిన ఆనందాన్ని దయచి, వారికి కావలసిన సమాధానము దయచి. స్వస్థత లేదా ఇప్పుడే వాక్కు పంపి వారిని బాగు చేయమని, వాక్కు పంపి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమాధానము లేదా వారికి సమాధానము దయచి, సంతోషము దయచి. వారు వాక్యం విన్నారు, మోకరించారు, ప్రార్థన చేస్తున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి నేను కూడా విశ్వాసంతో చేసిన ఈ ప్రార్థన వారికి దీవెనకరముగా మార్చినందుకు స్తుతిస్తున్నాను. వారి పిల్లల చుట్టూ మీ కంచె ఉంచినందుకు స్తుతిస్తున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఉద్యోగాలు లేని వారికి సమయానుకూలముగా వారికి ఉద్యోగాలు ఇచ్చి, ఓ నీ సన్నిధిలో వారు ఆనందించినట్లు సాధించి, తిరిగి ప్రభువా వారి చేతి పనులు దీవించండి. చేతి పనులు ఉంటున్న వారైతే చేతి పనులు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో రక్షణ లేని వారైతే రక్షణ పొందుకోవడానికి, రక్షణలో స్థిరులుగా ఉండడానికి సాధించి, ఇప్పుడే అద్భుతం చేయి. ఇంకా నువ్వు తెలుసు బాబు, అయ్యా 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 అయ్యా, రక్షించబడి ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బిడ్డలు ఎవరో ఉంటే ఆ రక్షణలో స్థిరపరిచి పరిశుద్ధాత్మను దయచే. పరిశుద్ధాత్మ ఆధీనములో నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆధీనములో నీ బిడ్డలను బలపరిచారని నమ్ముతున్నా. ఏదేమైనా ప్రభువా, అయ్యా అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు నాన్న, చాలామంది బిడ్డలు ప్రార్థించమని కోరుకున్నారు, వారి పక్షంగా కూడా ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేక వారి యొక్క బాడీ చెకప్ విషయంలోనూ ఏ రీతిలో బలహీనులైపోయి ఉన్నారో ఆ రీతిలో నీ బలమించి వారికి స్వస్థతలు దయచి, వారు పడిపోయినటువంటి రీతిలో వారిని బలపరచు. ఇప్పుడే బలపరిచారని నమ్ముతూ ప్రభువా, ఇంకా తండ్రి నీకు అయ్యా నీకు తెలుసు నాన్న, అయ్యా అయ్యా, అనేక మంది టీవీ దగ్గర కూర్చోడానికి అనేక మందిని ఆకర్షించి అక్కడికి అయ్యా మరి వారం వారం నడిపించి మేము తెచ్చుకోమని అలా తెచ్చుకుంటున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మాత్రేక దేవుని దీవెన అన్యోన్య సావాసము ఆ టీవీ దగ్గర కూర్చొని వినిన కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభు రాకడ వరకు సదా తోడయుండును గాక. ఆమెన్. 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 క్రీస్తు నందు దేవుని పిల్లలకు మరొకసారి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఆ ఫోన్లోకి చేయండి, మీకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా మీకు కొంత మేలు దేవుడు చేస్తాడు.